Hi guys, welcome to Cricket Chat with Venkatesh. India New Zealand teams madhya June 18th nunchi WTC World Test Championship final jaragabothundi. England lo jarugutundi ee match. Ade England lo prastham New Zealand team rendu test match lo aadutundi just before that mega final. Mari deen valla New Zealand ki emana additional advantage vastunda? Endukante Indian team akkadiki velthunnaru mana vallu kuda munde velthunnaru illaru already. Kani valaki elanti match lu levu. Directly they will play the final. Whereas New Zealand అదే కండిషన్స్ లో రెండు టెస్ట్ మ్యాచ్లు ఆడుతుంది ఇంగ్లాండ్ తో. మరి అది వాళ్ళకి ఒక ఎక్స్ట్రా అడ్వాంటేజ్ అవుతుంది కదా. ఇదే విషయాన్ని ఇండియన్ కెప్టెన్ విరాట్ కోహ్లీని అడగడం జరిగింది మన టీము ఇంగ్లాండ్కి వెళ్లే ముందు ప్రీ డిపార్చర్ ప్రెస్ మీట్లో. కానీ విరాట్ కోహ్లీ దీన్ని పూర్తిగా కొట్టిపారేశారు. విరాట్ కోహ్లీ అన్నది ఏంటంటే, ఎస్ వాళ్ళు ఆడుతున్న రెండు టెస్ట్ మ్యాచ్ కరెక్టే, కానీ అది అంత ఇంపార్టెంట్ కాదు. యూ హ్యావ్ టు బి ఇన్ ది రైట్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్. మీరు ఎలాంటి మైండ్ సెట్తో మ్యాచ్లోకి వెళ్తారనేది ముఖ్యం తప్ప, మీకు ముందు మూడు మ్యాచ్లు ఆడారా నాలుగు మ్యాచ్లు ఆడారా అదే కండిషన్స్ అనేది అంత ఇంపార్టెంట్ కాదు అని అతను అంటున్నాడు. అతను ఏమన్నాడంటే, మీరు రైట్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్తో వెళ్తే బాగా ఆడతారు, అలా కాకుండా మీరు కన్ఫ్యూజ్డ్గా వెళ్తే ఇంత ప్రాక్టీస్ ఉన్న ఫస్ట్ బాల్కే మీరు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యే వెనక్కి ప్రమాదం ఉంటుంది. సో దట్ ఈస్ నాట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అని విరాట్ కోహ్లీ అనడం జరిగింది. అది కరెక్టేనా? విరాట్ కోహ్లీ అంత ఈజీగా దాన్ని హీ జస్ట్ బ్రష్డ్ ఇట్ అసైడ్, ఈజ్ ఇట్ దట్ సింపుల్? మేబీ హీఈస్ కరెక్ట్ టు అన్ ఎక్స్టెంట్ నేను అనుకోవడం. ఎందుకంటే రెండు మ్యాచ్లు ఆడడం వల్ల ఖచ్చితంగా ఇంగ్లాండ్లో డిఫరెంట్ వెదర్ కండిషన్స్ ఉంటాయి, డిఫరెంట్గా బాల్సింగ్ అవుతుంది, అన్నీ అలవాటు అవుతాయి. డ్యూక్స్ బాల్ గురించి కూడా మనం ఆడలాడుతున్నాం, ఆ డ్యూక్స్ బాల్తో ఆడడం కూడా వాళ్ళకి అలవాటు అవుతుంది, అంత బాగానే ఉంది. బట్ అట్ ది సేమ్ టైం మీకు రెండు టెస్ట్ మ్యాచ్లు అంటే పది రోజులు ఆడుతున్నప్పుడు మీ కీ ప్లేయర్స్ ఎవరైనా ఇంజర్డ్ అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. ఆ డేంజర్ కూడా డెఫినెట్గా ఉంది. ఆల్రెడీ ట్రెంట్ బోల్ట్ని వాళ్ళకు రెస్ట్ ఇచ్చారు, ఎందుకంటే ట్రెంట్ బోల్ట్ ఐపీఎల్ ఆడొచ్చాడని చెప్పి ఫస్ట్ టెస్ట్లో అయితే అతను ఆడించట్లేదు. సో వాళ్ళకి ఆ ప్రమాదం కూడా ఉంటుంది, ప్లేయర్స్ కాస్త అలిసిపోయే ప్రమాదం కూడా ఉంటుంది, ఫ్రెష్నెస్ అనేది ఉండదు వాళ్ళకి. అది ఒక రీజన్. రెండోది ఏంటంటే, ఇండియన్ టీం కూడా అంత ఇబ్బంది ఏమీ లేదు. విరాట్ కోహ్లీ ఈ మాట కూడా చెప్పాడు, దేర్ వర్ సర్టన్ టూర్స్ మేము మూడు రోజుల ముందు ఆ దేశంలో ల్యాండ్ అయ్యి వెంటనే టెస్ట్ మ్యాచ్ ఆడినా బాగా ఆడాము మేము, అలాంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఈసారి మాకు టైం ఉంది, ఎస్ ఈసారి టైం ఉంది, ఎందుకంటే ఇండియన్ టీం ఆల్రెడీ ఇంగ్లాండ్ చేరుకుంటుంది, చేరుకుందేమో కూడా. వాళ్ళు అక్కడ మూడు రోజులు హార్డ్ క్వారంటైన్ చేస్తారు. హార్డ్ క్వారంటైన్ ఇన్ ద సెన్స్ మూడు రోజుల పాటు రూమ్ నుంచి బయటకు వెళ్ళడానికి ఉండదు, భోజనం కూడా భోజనం బ్రేక్ఫాస్ట్ అన్నీ వాళ్ళకి రూమ్కే వస్తాయి, వాళ్ళు ఐసోలేషన్లో ఉంటారు. ఆ తర్వాత సిన్స్ దే ఆర్ ప్లేయింగ్ ఇన్ సౌదాంప్టన్, సౌదాంప్టన్లో మనం చెప్పుకున్నాం గ్రౌండ్లోనే హోటల్ ఉంది, సో ఆన్ సైట్ హోటల్ ఉంది కాబట్టి వాళ్ళు క్వారంటైన్లో ఉంటూనే దే కెన్ ప్లే ఇన్ ద గ్రౌండ్ అండ్ ప్రాక్టీస్ ఫెసిలిటీ అక్కడ ఉంది, పక్కనే ఉంది. సో వాళ్ళు అక్కడ ప్రాక్టీస్ చేసుకోరు. సో 18th ఫైనల్ జరగబోతుందంటే వీళ్ళు క్వారంటైన్ ముగించుకున్న తర్వాత కూడా మినిమం 10 డేస్ ఆఫ్ ప్రాక్టీస్ వాళ్ళకి దొరుకుతుంది. 10 డేస్ ఆఫ్ ప్రాక్టీస్తో పాటు, బికాస్ 25 మెంబర్స్ స్క్వాడ్ ఉంది మన దగ్గర, 20 మంది ప్లేయర్స్ ఉన్నారు, 5 స్టాండ్ బైస్ ఉంటారు, సో మొత్తం 25 ప్లేయర్స్ ఉన్నారు కాబట్టి దే కెన్ డివైడ్ దెమ్సెల్స్ ఇంటూ టూ టీమ్స్గా డివైడ్ అయ్యి వాళ్ళలో వాళ్ళు మ్యాచ్లు ఆడుకునే అవకాశం కూడా ఉంటుంది. అది సీరియస్ మ్యాచెస్ కాకపోయినా సమ్ సిమ్యులేటెడ్ మ్యాచ్ సిచ్యుయేషన్ అనేది క్రియేట్ చేసుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. సెంటర్ వికెట్ ప్రాక్టీస్ కూడా వాళ్ళకి దొరుకుతుంది. సో రియల్ మ్యాచెస్ ఆడకపోయినా కూడా వాళ్ళకి ఆ మ్యాచ్ సిచ్యుయేషన్, ఆ ఫీలింగ్ అనేది కలిగించుకునే పరిస్థితి అక్కడ డెఫినెట్గా ఉంది. సో ఈ గతంలో ఎప్పుడు ఈ లగ్జరీ లేదు. మనం ఈ కోవిడ్ సిచ్యుయేషన్ కారణంగా అనండి, మరొకటానండి, ఇప్పుడంటే చాలా ముందుగా మనం అక్కడ ఆ దేశానికి వెళ్ళి అక్కడ కండిషన్స్, ముఖ్యంగా ఇంగ్లాండ్లో డిఫరెంట్, మన వాళ్ళకి చాలా కష్టం, న్యూజిలాండ్ వాళ్ళకి వాళ్ళు కూడా కోల్డ్ కండిషన్స్ చూస్తారు కూడా పర్వాలేదు, కానీ మన టీంకి ఇంగ్లాండ్లోని కోల్డ్ కండిషన్స్కి అలవాటు పడడానికి అక్కడ స్వెటర్ వేసుకోవాలా అవసరం లేదా, లేకపోతే ఎలా ఉంటుంది క్యాచెస్ పట్టుకోగలం? ఎందుకంటే చల్లగా ఉన్నప్పుడు చేతులు కూడా బీసుకుపోతాయి, క్యాచెస్ పట్టుకోవడం చాలా కష్టం. మీరు గతంలో మీరు ఎప్పుడైనా పాత మ్యాచ్ల వీడియోస్ చూడండి, చాలా వరకు ప్లేయర్స్ జేబుల్లో చేతులు పెట్టుకుని ఉంటారు, ఎందుకంటే ఆ చలికి వాళ్ళకి ఆ ఫీలింగ్ ఉంటుంది. సో ఇలాంటివన్నీ అలవాటు పడడానికి మనకి అవకాశం ఉంది ఈసారి. సో అంత గ్రేట్ అడ్వాంటేజ్ ఏం లేదు, కొంత అడ్వాంటేజ్ డెఫినెట్గా ఉంటుంది, బట్ దాన్ని నలిఫై చేసే అవకాశం మనకి ఉన్నది. దట్ ఈస్ నెంబర్ 1. నెంబర్ 2, ఇంకోటి అడిగారంటే విరాట్ కోహ్లీని ఇంకో ప్రశ్న, అదే ప్రెస్ మీట్లో అడిగారు, మరి న్యూజిలాండ్ కండిషన్స్ ఇంగ్లాండ్ కండిషన్స్ సేమ్ ఉంటాయి కదా, సాఫ్ట్ వికెట్స్ ఉంటాయి, బాల్ కూడా స్వింగ్ అవుతుంది రెండు చోట్ల, మరి అది వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతుంది కదా అని అనడం జరిగింది. దాన్ని కూడా విరాట్ కోహ్లీ పూర్తిగా తోసిపుచ్చాడు, నా నాట్ ఎట్ ఆల్ అన్నట్టుగా చెప్పాడు. ఎందుకంటే అతను అన్నది ఏంటంటే,
ఆస్ట్రేలియా కండిషన్స్ ఆస్ట్రేలియాకి యూస్ఫుల్గా ఉంటాయి, బట్ ఆస్ట్రేలియాని వరుసగా రెండు టూర్స్లో మేము ఆస్ట్రేలియాని ఆస్ట్రేలియాలో ఓడించాం టెస్ట్ సిరీస్. ఎస్, 2019-20లో, 2020-21లో మన వాళ్ళు 2020-21లో మన వాళ్ళు ఆస్ట్రేలియా వెళ్ళి ఆస్ట్రేలియాని వరుసగా రెండు టెస్ట్ సార్లు టెస్ట్ సిరీస్లో ఓడించారు. ఆ కండిషన్స్ ఉన్న మొట్టమొదటిసారి, బిఫోర్ దాట్ వీ నెవర్ వన్ ఇన్ ఆస్ట్రేలియా. సో అది కూడా పెద్ద అడ్వాంటేజ్ ఏమి కాదు. కండిషన్స్ నిజంగా కూడా న్యూజిలాండ్కి అంత మంచి అడ్వాంటేజ్ కనుక ఉంది అనుకుంటే ఇంగ్లాండ్లో, ఇంగ్లాండ్ కండిషన్స్ న్యూజిలాండ్ కండిషన్స్ సిమిలర్గా ఉంటాయని మనం చాలా మాట్లాడుకుంటున్నాం కదా, మరి రికార్డ్ చూస్తే అది రికార్డ్ ఈజ్ నాట్ సేయింగ్ దట్. న్యూజిలాండ్ ఇంతవరకు ఇంగ్లాండ్లో 55 టెస్ట్ మ్యాచ్లు ఆడింది. ఆ 55 టెస్ట్ మ్యాచ్లో దే మేనేజ్ టు విన్ జస్ట్ 5 మ్యాచెస్. 5 అంటే 5 టెస్ట్ మ్యాచ్లు గెలిచారు. రికార్డ్ ఏం పెద్ద గొప్పగా లేదే, సిమిలర్ కండిషన్స్ ఉన్నా. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే న్యూజిలాండ్ కండిషన్స్లోనే న్యూజిలాండ్ బాగా ఆడుతుంది. ఇంగ్లాండ్ కండిషన్స్ సిమిలర్గా ఉన్నా కూడా ఇంగ్లాండ్లో వాళ్ళకి ఏమాత్రం గొప్ప రికార్డ్ అనేది లేనే లేదు. సో అది మెయిన్ ఫ్యాక్టర్. మనం కండిషన్స్ సిమిలర్గా ఉన్నాయి, వాళ్ళకి అడ్వాంటేజు అని ఏదో మాట్లాడుకోవడం బాగుంటాయి, కానీ యాక్చువల్గా ఫ్యాక్ట్స్ అయితే రికార్డ్ అయితే అది చెప్పట్లేదు. ఇంతేకాకుండా ఇంకొక ఫ్యాక్టర్ కూడా చెప్పాలి. రవిశాస్త్రి కూడా అన్నాడు ఇది బెస్ట్ ఆఫ్ 3 ఫైనల్ అయితే బాగుండేది, ఇంత దూరం 2 ఏళ్ల పాటు జరిగిన టోర్నమెంట్కి ఒక్క మ్యాచ్ డిసైడ్ చేయడం నిజంగా చాలా చాలా అన్ఫేర్. ఇంకొక ఫ్యాక్టర్ కూడా చెప్తాను, ఫైనల్ అనేది మనం ఒక లాటరీగా భావించాలి. ఎందుకంటే ఇంగ్లాండ్లో కండిషన్స్ సెషన్స్ మారుతాయి. ఓ సెషన్లో ఎర్రటి ఎండ కాస్తుంది, ఓ సెషన్లో వర్షం పడుతుంది, ఓ సెషన్లో క్లౌడ్ కవర్ ఉంటుంది. క్షణక్షణములు జవరాండ్ర చిత్తములు అని చెప్పి ఒక పాత పద్యం ఉంది. సో అలాగే క్షణక్షణానికి మారిపోతుంది, అక్కడ వెదర్ చాలా మారిపోతుంది. మారిపోయినప్పుడు బ్యాటింగ్ కండిషన్స్ కూడా మారిపోతాయి. క్లౌడ్ కవర్ ఉంది, ఓవర్ కాస్ట్ కండిషన్స్ ఉన్నాయి, మబ్బులు కమ్మినాయి, అప్పుడు బాల్ విల్ స్టార్ట్ డూయింగ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ థింగ్స్. బాల్ స్వింగ్ అవుతుంది, సీమ్ అవుతుంది, బ్యాటింగ్ బికమ్స్ వెరీ వెరీ డిఫికల్ట్. ఆ కండిషన్స్లో రెండు టీమ్స్కి డేంజర్ ఉంది. ఎందుకంటే ఇండియాకి కానీ న్యూజిలాండ్ కానీ వెరీ వెరీ ఎక్స్పీరియన్స్డ్ అండ్ వెరీ షార్ప్ పేస్ అటాక్ ఉంది. ఆ పేస్ అటాక్ దే విల్ డెఫినెట్లీ ఎక్స్ప్లాయిట్ దోస్ కండిషన్స్ అండ్ కాస్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ టు బ్యాట్స్మెన్. సో ఒక సెషన్ అలా దొరికిందంటే ఆ సెషన్ ఆ టీమ్కి చాలా తిరుగులేని దెబ్బతీస్తుంది. సో అలాంటి ప్రమాదం ఇంగ్లాండ్లో ఎప్పుడు ఉంటుంది. దీనికి సంజయ్ మంజ్రేకర్ ఇచ్చిన ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సంజయ్ మంజ్రేకర్ తమీమ్ ఇక్బాల్ ఎగ్జాంపుల్ ఇచ్చాడు, బంగ్లాదేశ్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్. బంగ్లాదేశ్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ తమీమ్ ఇక్బాల్ 2 టెస్ట్ మ్యాచ్లు ఆడాడు ఇంగ్లాండ్లో. దాంట్లో అతనికి 2 సెంచరీలు, 1/2 సెంచరీ ఉన్నాయి. సో 3 ఇన్నింగ్స్లో అతను పర్ఫెక్ట్గా షైన్ అయ్యాడు. కానీ హీ వాజ్ ఆనెస్ట్ ఎనఫ్ టు అడ్మిట్, అతను ఏం చెప్పాడంటే సంజయ్ మంజ్రేకర్కి, నేను బ్యాటింగ్కి వెళ్ళిన ప్రతిసారి ఎండ కాస్తుంది, పర్ఫెక్ట్ బ్యాటింగ్ కండిషన్స్ ఉన్నాయి, అందుకని ఐ వాజ్ ఏబుల్ టు స్కోర్ రన్స్. బట్ మా టీమ్మేట్స్కి అలా జరగలేదు, వాళ్ళు బ్యాటింగ్ చేసినప్పుడు క్లౌడ్ కవర్ ఉంది, బాల్ స్వింగ్ అవ్వడం మొదలుపెట్టింది, దే కుడ్ నాట్ స్కోర్ రన్స్ అని చెప్పడం జరిగింది. సో కండిషన్స్ అనేవి చాలా చాలా కీ రోల్ అక్కడ ప్లే చేస్తాయి. సో అది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. అంతేకాని నేను ముందు 4 టెస్ట్ మ్యాచ్లు ఆడినా లేకపోతే నాకు మా కంట్రీలో లాగానే ఇక్కడ కూడా కోల్డ్ కండిషన్స్ ఉన్నాయా, బాల్ స్వింగ్ అవుతుందా, ఇవన్నీ కూడా దే డిడెంట్ రియల్లీ మ్యాటర్. ఆ రోజు ఆ మ్యాచ్ టైంలో మనకు ఎలాంటి కండిషన్స్ ఉంటాయి, ఫ్లాట్ వికెట్ ఉంటుందా, అలాగే మంచి డ్రై వాతావరణం ఉంటుందా, ఇలాంటి ఫ్యాక్టర్స్ చాలా ఇంపార్టెంట్, కానీ చరిత్ర అనేది పెద్ద పరిగణలోకి రాదు. సో ఇది నేను ఈ వీడియోలో మనకి చెప్పదలుచుకున్న విషయం. అలాగే ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ బీ సేఫ్. బాయ్. Please subscribe our channel for more updates on cricket.